పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రాంగణంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సిద్ధి అప్పలరాజు గారి అధ్యక్షతన జరిగిన పలాస నియోజకవర్గం 3 మండలాల సర్పంచులు ఎంపీటీసీ అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం. ఈ సమావేశంలో హార్టికల్చర్ కి సంబంధించి ఇంటర్ క్రాప్ బోర్లు ఎనర్జీఎస్ పనుల గురించి కులంకుశంగా చర్చించడం జరిగింది. సచివాలయంలో ఉన్న అధికారులతో ఎలా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలి, దీని ద్వారా గరిష్ట అవుట్పుట్ ఎలా సాధించాలి, ఒక్కో అధికార విధులు వారికి ఎటువంటి లక్ష్యాలను మనం నిర్దేశించాలి, సచివాలయం పరిధిలో ఉన్న గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న అధికారులను ఎవరిని ఏ రకంగా వినియోగించాలి అనే అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మన ఈ ప్రాంతాన్ని బాగు చేస్తామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని నాకు అవకాశం ఇచ్చారు. పలానవాడు వల్లే మా ఊరు బాగవుతుందని ఈరోజు మీ అందరికీ అవకాశం ఇచ్చారు. మీరు కూడా కోవిడ్ టైంలో చాలా మానసికంగా ఇబ్బంది పడి ఉంటారు, వాటన్నిటి నుంచి బయటపడి ఈరోజు మళ్ళీ మనం నార్మల్సీకి, నియర్ నార్మల్సీకి రాగలుగుతూ ఉన్నాం. ఈ 20వ తేదీ తర్వాత నెలాఖరు వరకు ఉదయం 6 నుంచి రాత్రి 6 వరకు కర్ఫ్యూను సడలించాం, అంటే నార్మల్ జీవితాన్ని కొంతవరకు మనం ఎలా చేస్తూ ఉన్నాం. మరి ఇక నుంచి మీ అందరూ మీ మీ గ్రామ స్థాయిలో గల వివిధ సమస్యలు ఉంటాయి. సమస్యలు అంటే గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఉంటాయి, రోడ్లు వేయాలని, డ్రైన్లు వేయాలని, బిల్డింగ్లు కట్టాలని, ఇంకోటి ఇంకోటి. మరి అలాగే కొన్ని సంక్షేమ పథకాలు చిన్న ల్యాగ్ ఉంటుంది, కొంతమందికి రేషన్ కార్డు లేవు. నిన్ననే మొత్తం లిస్ట్ అంతా జేసీకి ఇచ్చి ఆల్రెడీ జేసీలు ఎప్రూవ్ అయినటువంటి వాటిని మళ్ళీ ఆర్టీజీఎస్ లాగిన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వుల రేవు లాంటి వాళ్ళు చాలా నష్టపోతావు, సారంగపురం లాంటి గ్రామం చాలా నష్టపోతావు, నరసింగపురం లాంటి పంచాయతీ చాలా నష్టపోతాం, మూలపాటు సొండుపూడి ఇలా చాలా పంచాయతీలు అక్కడక్కడ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అంటే అక్కడక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ల్యాగింగ్ ఉంది. మరి అలాగే ఇది వ్యవసాయ సీజను, ఎనర్జీఎస్ పనులు పెద్ద ఎత్తున జరిగేటటువంటి సీజన్. సో మళ్ళీ యథావిధిగా మళ్ళీ మనం కార్యక్రమాలను మొదలుపెట్టి ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవటం, మన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేట్టుగా చూడటం, మరి అలాగే అక్కడక్కడ కొన్ని వ్యక్తిగతమైనటువంటి పనులు కూడా ఉండిపోయాయి. మరి ఇక నుంచి మనందరం మళ్ళీ యథావిధిగా ఏదైతే ఒక 2 నెలల క్రితం ఎంత హుషారుగా జెండా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకొని ఇంటి ఇంటికి, గ్రామ గ్రామానికి తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని ఒక జగన్మోహన్ రెడ్డి గారి అడ్డగా మార్చాము, మరి ఇక్కడి నుంచి మళ్ళీ అదే పందాన్ని కొనసాగించాలని, మొదలు పెట్టాలని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ మనం సమావేశమయ్యామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నేను ప్రస్తుతం జరుగుతున్న ఈ హౌసింగ్లో ముందు నుంచి కూడా అనేక సందర్భాల్లో డీజేఈలు కూడా తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టి ఏమేమి చేయాలా, ఎలా చేయాలని మీ అందరికీ తెలియజేసినప్పటికీ, మరి ఇంతకు ముందు ఉన్నటువంటి అధికారులు కొంత అలసత్వం ప్రదర్శించి కొన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది గ్రామాలు. మరి అలాంటి వాళ్ళకి మా నియోజకవర్గంలో చోటు ఉండదు, ఉండబోదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ చక్కనైనటువంటి అధికారుల్ని, హౌసింగ్ అధికారుల్ని మీకు ఇచ్చాము.